హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. వైఫై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన ఘటన టర్కీ ఎయిర్లైన్స్ లో చోటు చేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే టర్కీ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం 100 మంది ప్రయాణికులతో నైరోబీ నుంచి ఇస్తాంబుల్ బయలుదేరింది. విమానం టేకాఫ్ కు ముందు మొబైల్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టిన ఒక ప్రయాణికుడు తన హాట్స్పాట్ ద్వారా వైఫై ఆన్ చేశాడు. ఆ వైఫై పేరు బాంబు ఆన్ బోర్డ్ అని పెట్టుకున్నాడు. ఇది ఎయిర్లైన్ సిబ్బంది మొబైల్లో కూడా చూపించడంతో ఏటీసీని పైలట్ సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పర్మిషన్ అడిగాడు. అధికారులు అనుమతి ఇవ్వడంతో సుడాన్ లోని ఖార్టూమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశాడు. వెంటనే చుట్టుముట్టిన భద్రతా దళాలు ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అనుమానాస్పద వస్తువులేవి కనిపించకపోవడంతో తిరిగి విమానం బయలుదేరింది. అయితే ఆ మొబైల్ వైఫై ఓనర్ ని గుర్తించారా, ఆయనపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా వైఫైకి ఎవరైనా ఏమైనా పేరు పెట్టుకోవచ్చన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.